హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో హర్షిత్ వ్లాగ్స్. ఇదిగోండి మా తమ్ముడు అండ్ నేను ఇద్దరం కలిసి బెంగళూరుకి వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడే మేము జర్నీలో ఉన్నాము, బస్సు అయితే ఎక్కాము. ఇదిగోండి నేను ఇటు పక్కన ఉన్నాను. బట్ బెంగళూరుకి ఇది సెకండ్ టైం అన్నమాట నేను వెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటని మీకు చూపిస్తాను. సో మేమైతే మధ్యలో బస్సు అనేది ఆపారు, మేము ఫుడ్ కోసం అయితే దిగామన్నమాట, ఫుడ్ తిందామనేసి. మా తమ్ముడేమో ఫుడ్ తిందాం పా అని చెప్తే ఇంకా కదలకుండా అక్కడే ఉన్నాడు. సో మేము వచ్చిన ట్రావెల్స్ అన్నమాట ఇది, వి కావేరి. ఇదిగోండి బిర్యానీ అయితే మేము ఆర్డర్ చేసాము, బిర్యానీ తింటున్నాం. సో ఇంకా బెంగళూరుకి అయితే ఎర్లీ మార్నింగ్ దిగేసాము, 7:00 అయిపోయింది. ఇదిగోండి దిగిన తర్వాత మాకేంటంటే ఒక క్యాబ్ అనేది పంపించేశారు వాళ్ళు, క్యాబ్ పంపించేశారు, మేము క్యాబ్లో వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి బెంగళూరు అన్నమాట ఇలా ఉంది. సో మేమందరం అంటే నేను మా తమ్ముడు కడప నుంచి మా 5 రోజు వచ్చాడనమాట, ముగ్గురం కలిసి విజిట్ చేయడానికి వచ్చాం. అంటే విజిట్ అంటే ఒక ప్రమోషన్కి అయితే వచ్చాము, ఆయిల్ ప్రమోషన్ అన్నమాట, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని, దానికైతే వచ్చాము. సో బెంగళూరులో చూడండి ఎంత నీట్గా ఉన్నాయో రోడ్స్ అయితే చూడడానికి, ఆ లొకేషన్స్ కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది బెంగళూరు అయితే. వెదర్ కూడా చాలా కూల్ ఉంది. సో మేము వచ్చేసిన తర్వాత ఏంటంటే మాకు ఒక హోటల్ రూమ్ అనేది ఇచ్చేసారనమాట. నేను 5 రోజు అయితే వెళ్తున్నాం, లాక్ తీస్తున్నాడు 5 రోజు. మా తమ్ముడైతే వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట, ఎందుకంటే మేము ముగ్గురమే కాబట్టి కలిసి వచ్చింది. సో వీడియో అయితే తమ్ముడైతే షూట్ చేస్తున్నాడు. ఇదిగోండి వాడు కూడా కనిపించాలని ఒక మిర్రర్లో అయితే చూపిస్తున్నాడు. చూసారా మిర్రర్ కూడా చాలా బాగుంది. అండ్ మాకు ఇచ్చినటువంటి రూమ్ అయితే చూడండి ఎంత నీట్గా ఉంటుందో. మా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు మీకు. ఇదిగోండి ఒక బెడ్. హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసాం బెంగళూరుకి. నా బ్యాగ్ ఒక్కళ్ళు కూడా పట్టుకోవట్లేదండి. ఎవరి బ్యాగ్ వాళ్ళే పట్టుకుంటారులే అని అనుకుంటే అసలు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు. వీళ్ళ తమ్ముడే వస్తానే పడకేసారు. ఏం చేస్తాం, జర్నీ చేసి కొంచెం టైర్డ్ అయిపోయాం కాబట్టి తర్వాత వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రెడీ అయిపోయిన తర్వాత బ్లాగ్ తీస్తాము. లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి, ఇది మనకి ఇచ్చిన రూమ్ అన్నమాట. ముందే చూడండి ఆల్రెడీ పెట్టేసారు, ఫ్రెష్ అప్ అయ్యి. ఇదిగోండి సోపు, వీళ్ళ సోప్ అయితే నేను వాడను, వేరే వాడక. సో కాఫీ తాగడానికి పెట్టారు ఇక్కడ, కాఫీ కావాలంటే కాఫీ తాగొచ్చు, సంథింగ్ ఏదో పెట్టారు మొత్తానికి. సరే ఈ బ్యాగ్ మనం ఎలా అర్థం లేకుండా చూసుకుంది, పక్కన పెట్టేద్దాం. వదలట్లేదన్నమాట ఈ 5 రోజులు వచ్చినప్పుడు. మంచిగా ఉంది రూమ్, మంచి రూమ్ ఇచ్చారు మొత్తానికి. మంచి రూమ్లో ఇస్తారు ఎక్కడికి వెళ్ళినా కానీ, కొంచెం ఎందుకంటే ఆర్టిస్టులు కాబట్టి మంచి రూమ్లో ఇస్తారు. నీకు కూడా తెలుసు, మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా వాళ్ళకి నింపాలని చెప్తున్నావు. అది అట్లా ఉంటుంది మనతో. ఓకే ఓకే గాయ్స్, మరి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. మాకోసం కూల్ డ్రింక్ అనేది తీసుకొచ్చారు. మేము ఈ 5 రోజు చూడండి ఆ బ్యాగ్ తీసుకెళ్ళి అడ్డం అని చెప్పి నా బ్యాగ్ లోపల ర్యాక్స్లో పెడుతున్నాడు. మా తమ్ముడు వచ్చేసి గ్లాసెస్ తీసుకొచ్చాడు. 5 రోజు ఇక గమ్ము ఉండకుండా ఏదో ఒకటి అనమాట, స్టైలిష్గా కోక్ అనేది ఓపెన్ చేస్తున్నారు తాగడానికి వీళ్ళిద్దరు. మరి తాగుతారో వీడియోస్ కోసం, నాకు తెలిసి వీడియోస్ కోసమే అనమాట వీళ్ళు తీస్తుంది. మా తమ్ముడైతే కోక్ ఎక్కువ తాగడనమాట. సరే బట్ తాగుతానులే అన్న అని చెప్పాడు. వీళ్ళు చేస్తారంట మళ్ళీ దానికి కూడా, ఇదే కదా మనకు కావాల్సింది అన్నట్టు చేస్తారనమాట. ఆడు చూడు తాగట్లేదు, తాగడు కదా అలవాట్లేదు అని చెప్పాను కదా, ఏదేదో చెప్తున్నాడు కహాని. ఓకే ఇది గాయస్ మా ఫన్నీ అనమాట. సో మధ్యాహ్నం ఫుడ్ అనమాట, ఫుడ్ తీసుకొచ్చేసాడు. మధ్యాహ్నం అంటే ఒక 11:30 ఆ టైంలో అయింది, ఎందుకంటే వీళ్ళు లేచేసరికి మీకు తెలిసిందే కదా వచ్చిన జర్నీ చేసి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నామన్నమాట. అయితే ఫుడ్ తీసుకొచ్చారు, మేమైతే ఘీ రోటీ చెప్పాము, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే. ఇదిగోండి మనం ఆర్డర్ పెడితే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారన్నమాట. మేమైతే తింటున్నాం, ఇంకా స్టార్ట్ చేసాము. తినేటప్పుడు కూడా 5 రోజు ఫన్నీ ఫన్నీ మాటలు తప్పవన్నమాట 5 రోజుకి. ఇక మా తమ్ముడు నూరు ఎక్కడున్నాడు అంటే వాడు వీడియో తీస్తున్నాడు. ఇంకా మనం ముగ్గురం ఉన్నాం కాబట్టి
వీడియో అనేది మా తమ్ముడికి ఇచ్చేసాము, వాడు తీస్తున్నాడు. ఇదిగోండి ఐటమ్స్, మేమేం తీసుకున్నామో ఐటమ్స్ ఇవి చూడండి. ఇదిగో మా తమ్ముడు. సో వీడు తినరా, చేయి కడుక్కొని తినరా అని చెప్తే వీడు ఫన్నీ ఫన్నీగా ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి. సో మేమైతే ఇప్పుడు తినేసి టైం చూస్తే 12 అవుతుంది. వాళ్ళు ఇంకా మాకు ఇంకా ఫోన్ చేయలేదు. ప్రమోషన్, వాళ్ళు ప్రమోషన్కి అయితే రెడీ అయిపోయాం, ఇంకా వెళ్తున్నాం అక్కడికి. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళు వచ్చి కింద ఉన్నారు, హర్షిత్ వాళ్ళే లేట్ అయ్యారు. ఓ, నాకన్నా ఘోరంగా ఏదేదో పూసుకొని ఏదో గ్లామర్ అవ్వాలనుకొని గ్లామర్ అయిపోయి లేట్ చేశారనమాట వీళ్ళు. సరే ఇంకెందుకు వెళ్దాం పండి, ఇక దిగరా. అహో రాలేదు కదా, సారీ నాదే తప్పు, నడవండి. సో మొత్తానికి మనం అయితే బండ్లోకి కూర్చున్నాం, స్టార్ట్ అయిపోయాం. సో వాళ్ళు అయితే వచ్చారు, పికప్ చేసుకున్నారు. మనం కూడా బయలుదేరినాం ఇప్పుడే అక్కడికి. సో మనం వెళ్తూ వెళ్తూ దారిలో లొకేషన్ చూపిస్తూ మాట్లాడుకుంటాం. లొకేషన్ చూస్తే మీకు ఐడియా రావచ్చు అనుకుంటా. మేమైతే వచ్చేసాము ఇక్కడికి, ఫైనల్ బియర్ ఇంది లొకేషన్. మీరే చూడాలి ఇప్పుడు ఏం చెప్పాము. ఇదిగోండి గాయ్స్, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పాను కదా, ఈ వనమూలికలు చూశారు కదా, ఇన్ని వనమూలికలు ఉన్నాయి. సో మేము ఈరోజు అది ఉసిరికాయ అన్నమాట, మనకు ఆల్రెడీ తెలుసు, అయిపోయింది. ప్రమోషన్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ చేసుకున్నాము, ఇంకా వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ సబ్స్క్రైబ్. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి.